ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన వివాదం కొత్త మలుపు తీసుకుంటుంది ప్రభుత్వానికి సమాచారం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వాయిదా వేయటం పైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది తాజాగా ఎన్నికల కమిషనర్ రాసినట్లుగా వైరలైన లేఖలో ఏపీ ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా వ్యాఖ్యలు ఉండటంతో దీనిపైన ముఖ్యమంత్రి ఆరాధిస్తున్నారు నేరుగా డీజీపీ నిఘా చీఫ్ తో అసలు ఈ లేఖ తాను రాయలేదని నిమ్మగడ్డ స్పష్టం చేయడంతో ఎక్కడి నుండి ఈ లేఖ వచ్చింది ఎవరు ప్రచారంలోకి తెచ్చారనే అంశం పైన చర్చిస్తున్నారు ఇక ఇదే సమయంలో ఎన్నికల కమిషనర్ పేరుతో తనకున్న వేసేలా ముఖ్యమంత్రి కొత్త వ్యూహం అమలుకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా చంద్రబాబుకు మేలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఓపెన్ గానే విమర్శించారు ఆయన పైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో కమిషనర్ గా ఆయన అధికారాలకు చెక్ పెట్టేందుకు నిపుణులతో కసరత్తు చేస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన మాజీ సి రమాకాంత్ రెడ్డితోనూ జగన్ సమావేశమయ్యారు ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒకరే కమిషనర్ ఉండటంతో మరో ఇద్దరు సభ్యుల నియామకానికి అవకాశం ఉంటుందని ఈ విధంగా చట్ట సవరణ చేసి కొత్త సభ్యులను నియమించడం ద్వారా ఒకే కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ అధికారులకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది అయితే నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉండటంతో చట్ట సవరణ ద్వారా మరో ఇద్దరు కమిషనర్లు నియమించడం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముగ్గురు సభ్యుల్లో మెజార్టీ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇదే సమయంలో కమిషనర్ గా నిమ్మగడ్డను కొనసాగిస్తేనే నియమించే ఇద్దరు సభ్యుల్లో ఒకరిని చీఫ్ కమిషనర్ గా నియమించే అవకాశాలపైన కసరత్తు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఏపీఎస్సీ చైర్మన్ గా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉదయ భాస్కర్ ను నియమించారు అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ను తొలగించాలని భావించిన చట్టపరంగా అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల పైన ఫోకస్ చేసింది దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారిని కార్యదర్శిగా నియమించి ఆయన ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు సంస్థకు సంబంధించిన ప్రకటనలు పాలనా వ్యవహారాలు మొత్తంగా కార్యదర్శి పేరుతోనే కొనసాగుతున్నాయి ప్రభుత్వ ఉద్దేశం అర్థమైన చైర్మన్ తన విధులకే పరిమితం అవుతున్నారు ఇప్పుడు ఎన్నికల సంఘంలోనూ కొత్త నియామకాలపైన ప్రభుత్వానికి ఉన్న అధికారాలపైన ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం తరహాలో సిఎసీ అదే విధంగా కమిషనర్లను ఏపీ ఎన్నికల సంఘంలోనూ నియమించే విధంగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్ జారీ చేసే అధికారం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ షేర్ చేయండి కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ ని మీకు అందించే మా ఎస్క్యూ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి